అంటే తెలంగాణ ఉద్యమంలో అత్యంత దయనీయమైనటువంటి కడు దయనీయమైనటువంటి జీవితాన్ని వెళ్ళగక్కిర్రు సమయ కేంద్ర ప్రభుత్వంలో నా జానపద కళాకారులు అధ్యక్ష. ఆ రోజు మీరు అందరు చూడలేదా అధ్యక్ష, మా ఇంకన్నా పాట రాసిన విషయం మన అందరికి తెలిసే కదా, మనకు అందరికి తెలిసిన విషయం కదా. హరిశ్చంద్ర పద్య నాటక పంతులు హార్మోనియం చెదలు పట్టినది, యక్షగానము నేర్పే పందులు ఉప్పరి పనుల్లో తటా పట్టినడు అని చెప్పేసేసి, ఇవాళ పాత బట్టలు అమ్ముకొని పద్యాలు రాగాలతోని వర్ధిల్లినటువంటి నా కళాకారులు పాత బట్టల మూటలు అమ్ముకున్నటువంటి దయనీయమైనటువంటి జీవితాన్ని మనం చూసినాం. ఆ కళాకారులను గుర్తుపెట్టుకున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆ కళాకారులకు 500 పెన్షన్ ఉంటే ఇలా వాళ్ళకు 1500 రూపాయల పెన్షన్ ఇవ్వడమే కాకుండా మరొక 3000 రూపాయల పెన్షన్ పెంచాలన్నటువంటి ఆలోచన కూడా మన ముఖ్యమంత్రి చేయడం అని అంటే కళలు కళాకారుల పట్ల ఉన్నటువంటి వారి గౌరవాన్ని మనకు తెలియజేస్తున్నది అధ్యక్ష. ఇలా అంతేకాదు అధ్యక్ష, ఇలా వాళ్ళతో పాటుగా మీ అందరికి తెలుసు తెలంగాణ ఉద్యమం అంటే ఒక ధూమ్ధాం. ఆ ధూమ్ధాం వ్యవస్థాపనలో నేను మొదలు పెట్టినప్పుడు అధ్యక్ష ఇవాళ గుర్తుకొస్తున్నది అధ్యక్ష, చాలా మంది పిల్లలు ఆడుదాం తప్పుల దరివైరా, పల్లె తెలంగాణ పాట పాడరా, అసైదుల హారతి, కాళ్ళ గజ్జల గమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి, అయ్యోనివా నువ్వు అవ్వోనివా, తెలంగాణనికి తోటి పాలోనివని తొడగొట్టినటువంటి కళాకారులకు జీవితాన్ని ఉద్యోగాలు ఇచ్చినటువంటి గొప్ప చరిత్ర మన ముఖ్యమంత్రి కేసీఆర్ దని చెప్పేసి ఇలాని గర్వంగా చెప్పుకుంటా అధ్యక్ష. ఎందుకనంటే అధ్యక్ష, ఇలా చాలా మంది ఉన్నారు అధ్యక్ష, ఇక్కడ కళాకారులు అంటే ఒక ఎంటర్టైనర్గా చూసిన వాళ్ళు ఉన్నారు, కళాకారులు అంటే ఒక టైం పాస్ చూసిన వాళ్ళు ఉన్నారు, ఇలా నాకు బోర్ కొడుతుంది నేను పాటవాడు మళ్ళీ అడిగే వాళ్ళే ఉన్నారు తప్ప కళాకారులను కూడా గొప్పగా గౌరవించి ఉద్యోగాలు ఇచ్చినటువంటి జీవితాన్ని ఇచ్చినటువంటి చరిత్ర ప్రపంచంలో ఒక తెలంగాణలో ఒక మన ముఖ్యమంత్రి కేసీఆర్కే తప్ప ఎక్కడ లేదన్న విషయాన్ని నేను చాలా గర్వంగా చెప్పుకుంటా అధ్యక్ష. వాళ్ళ కోసం ఇలా సాంస్కృతిక సారథిని ఏర్పాటు చేసినాం, కొంతమందికి మనం ఉద్యోగాలు ఇచ్చుకున్నాం మొదటి విడత, మరి కొంతమందికి ఇవ్వాల్సినటువంటి అవసరాన్ని కూడా ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్తే వారు కూడా చాలా సానుకూలంగా స్పందించి తప్పకుండా ఏ కళాకారుడు తెలంగాణ నేల మీద కన్నీళ్లు పెట్టద్దు, ప్రతి కళాకారుడు సంతోషంగా బతికే విధంగా తప్పకుండా మనం మరిన్ని ఉద్యోగాలు పెంచుకుందామని చెప్పేసి వారు చెప్పినప్పుడు నాకు చాలా గర్వం అనిపించింది అధ్యక్ష. ఎందుకనంటే నేను కూడా ఒక కళాకారుని కాబట్టి తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాలు గోచి పెట్టుకొని గొంగడి పెట్టుకొని డప్పు సంకనేసుకొని ఊరు వాడ తిరిగినటువంటి ఒక దళిత బిడ్డను సాంస్కృతిక సారథి చైర్మన్ గా చేసినటువంటి చరిత్ర కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఇలా కళలకు ఆ కళాకారులకు నన్ను సారథిగా నిర్మించినటువంటి ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకనంటే అధ్యక్ష మీరు ఆ రోజు చూసారు అధ్యక్ష, ఏ కళాకారుడు కూడా చెప్పులు లేకుండా ఒంటి మీద బట్టలు లేకుండా తిరిగిన దుఃఖాన్ని చూసినాం, కానీ ఇవాళ నా పిల్లలను చూస్తా ఉంటే నాకు ఆనందం వేస్తున్నది అధ్యక్ష. నా పిల్లలు నా కళాకారులు సాంస్కృతిక సారథిలో ఇలా ప్రజలను చైతన్యపరుస్తా ఉన్నారు. సామాజిక మార్పు కోసం సాంఘిక మార్పు కోసం మా పిల్లలు ఊరు వాడ తిరిగి ప్రభుత్వ సంక్షేమ కథకాలతో పాటుగా సామాజిక ఉద్యమ ప్రస్థానాన్ని కూడా మొదలుపెట్టి ఇవాళ బట్ట లేకుండా చెప్పు లేకుండా తిరిగినటువంటి నా కళాకారులు ఇలా హీరో హోండాల మీద తిరుగుతున్నటువంటి సందర్భాన్ని నేను కళ్ళారా చూసిన, నా ఆడబిడ్డలు కెనడికి హోండాల తిరుగుతున్నటువంటి నా కళాకారుల జీవితాన్ని నేను కళ్ళారా చూసినాను కాబట్టి వారు సంతోషాన్ని ఇచ్చినందుకు నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఒక విషయం ఉన్నది అధ్యక్ష, ఎందుకనంటే తీరని దుఃఖం అధ్యక్ష, ఇన్ని పద్ధులకు ఒకే వేదిక ఈ సంస్కృతి అధ్యక్ష. ఈ సంస్కృతిక ఉద్యమం నుంచి జరిగిన తెలంగాణ పోరాటం అన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఎందుకనంటే ఒక రంగంలోనే అధ్యక్ష, ఒక సాంస్కృతిక రంగంలో ఉన్నటువంటి సినిమాల పరిస్థితి కూడా మనం చూసినాం. తెలంగాణలో సినిమాలు అంటే ఇక మీకు తెలిసిన విషయమే, వాళ్ళ భాష యాస అంతా హీరోల భాష, అంత అక్కడి భాష. ఇక మన భాష అంటే ఎట్లుంటుందో మీకు తెలియదా అధ్యక్ష, విలన్ భాష, జోకర్ల భాష, ఏంది ఇక రకరకాల ఇక గుండగాల భాష అంతా మన భాష. అంటే మన భాషను అవమానపరుస్తూ చలనచిత్ర సినిమాలు చూసిన సందర్భాన్ని మనం చూసినాం. ఇలా నా తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రత్యేకమైనటువంటి తెలంగాణ చలనచిత్ర మండలిని ఏర్పాటు చేసి దానికి ఒక చైర్మన్ ఏర్పాటు చేసి ఇవాళ తెలంగాణ సినిమాలు తీసే వారికి అత్యంత ప్రోత్సాహాలు అందిస్తున్నటువంటి రాష్ట్రము మన తెలంగాణ రాష్ట్రం కాబట్టి ఇటీవల వచ్చినటువంటి మల్లేశ చిత్రం కావచ్చు, దొరసాని చిత్రం కావచ్చు, రేపు రాబోయే నా నిర్మాణంలో తుపాకి రాముడు కావచ్చు, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా సినిమాలు తీసుకొస్తా ఉన్నాం. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక సూపర్ స్టార్ని అందించుకోగలిగినాం ఇక్కడ దేవరకొండ విజయ్ దేవరకొండను, ఒక తెలంగాణ సారి హీరోగా మలిచిన చరిత్ర కూడా మన తెలంగాణ అన్న విషయాన్ని, రాష్ట్రం అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఇన్ని సంస్కృతిలో నుంచి ఇవాళ తెలంగాణ రాష్ట్రం మరింత సంస్కృతిక పునరుజ్జీవనము చేసుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా గౌరవ మంత్రి గారి వర్గాల ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని నేను వారికి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. దీనితో పాటుగా ఇవాళ పర్యాటక రంగం, వాస్తవంగా పర్యాటక రంగం కూడా మొదటి నుంచి కూడా తెలంగాణ
రాష్ట్రం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి కళలకు పురాతన కట్టడాలకు చిరునామాగా నిలబడ్డది కాబట్టి ఇవాళ తెలంగాణ పర్యాటక రంగం భారతదేశంలో రెండవ స్థానంలో ఉన్నది అని చెప్పడానికి కోసము నేను చాలా గర్వపడుతున్నాను అధ్యక్ష. ఎందుకనంటే అధ్యక్ష, మొన్న జరిగినటువంటి ప్రపంచ టూరిజం సదస్సు చాలా అత్యంత వివిధ దేశాల నుంచి వచ్చి అత్యంత గొప్పగా నిర్వహించుకున్నటువంటి సందర్భం కూడా మనం హైదరాబాద్ రాష్ట్రంలో హైదరాబాద్ లో మనం చూసినాం అధ్యక్ష. దాంతో పాటుగా తప్పకుండా పర్యాటక రంగాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా ఎల్ఎండిలో కేసీఆర్ ఐలాండ్ అని పేరిట మా ఎల్ఎండిలో కూడా గొప్పగా చేయాలని మొత్తం చుట్టూ గుట్టల మధ్య నడుములో ఉన్నటువంటి నది మధ్యన ఐలాండ్ నిర్మించాలని చెప్పేసి ఇప్పటికే వారు కూడా ప్రపోజల్ పెట్టడం జరిగినది. వారు వచ్చిన తర్వాత ఇవాళ మనం అందరం చూసినాం లక్వరం రావచ్చు, వివిధ పర్యాటక స్థలాలన్నింటినీ కూడా ఇప్పటికే వాళ్ళు పరిశీలన చేయడం జరిగినది. ఆ పరిశీలనను పూర్తి చేసి తెలంగాణలో టూరిజాన్ని మరింత అభివృద్ధి పరుచుకున్నటువంటి అవసరం ఉన్న విషయాన్ని కూడా వారి దృష్టికి నేను తీసుకెళ్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇటీవల మనం చూసినాం అధ్యక్ష, ఒకసారి తెలంగాణ ఉద్యమంలో మనం మాట్లాడుకున్నాం, గోదావరి హలల మీద కోటి కలల గానమ, కృష్ణమ్మ పరుగులకు నురుగులాహారమ, ఇలాగా కోటి కలల స్వప్నాన్ని నిజం చేసి కాళేశ్వరం ప్రాజెక్టును గొప్ప పర్యాటక క్షేత్రంగా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి నేను ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇదొక్కటి నా శాసనసభ్యునిగా నా నియోజకవర్గంలో కూడా పోచమ్మ ముత్యాల పోచమ్మ అంతగిరి ప్రాజెక్టు ఉంది, అది కూడా ఎప్పుడు కూడా గొప్పగా చాలా మంది కూడా ఎప్పుడు కూడా జాతర జరుగుతూ ఉంటుంది ప్రతి వారం, దాన్ని కూడా పర్యాటక కేంద్రంగా పరిగణలోకి తీసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. అంతేకాకుండా మా కేశవపట్నంలో ముల్లంగూరులో దూదుబాయి ఉంటుంది అధ్యక్ష, ఒకప్పుడు నిజాం ప్రభుకు నీళ్లు కావాలంటే ఆ ముల్లంగూరు నుంచి ఆ నీళ్లు తీసుకొచ్చి దూదుబాయి నీళ్లు మాత్రమే మంచినీళ్ళుగా వాడుకుందిరట. ఆ బాయి అట్లే ఉన్నది, ఎప్పుడు కూడా నిండుగా తెల్లగా పాలలాగా ఆ బాయి అట్లనే ఉన్నది కాబట్టి దాని దూదుబాయి అంటారు అధ్యక్ష. దాన్ని కూడా పర్యాటక రంగంలో దాన్ని కూడా చోటు కల్పిస్తారని చెప్పేసి నేను కోరుకుంటూ, మరి ఈ సంస్కృతి తెలంగాణ భాష సంస్కృతి కళల మీద మాట్లాడే నాకు అవకాశం ఇచ్చినందుకు ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. జై తెలంగాణ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.